हाय फ्रेंड्स, मैं चूस्तुन्नदी कर्ताल विलेज बैक मेकानिक यूट्यूब चैनल। फ्रेंड्स, ना पेर यादगिरी। फ्रेंड्स एला उन्नारु? बागुन्नारा? फ्रेंड्स मीरु चाला चाला बागुंडालनि ना मनस्फूर्तिगा कोरुकुंटुन्ना। फ्रेंड्स फ्रेंड्स मनं ई रोजु होंडा ट्विस्टर बंडि मनं इंजन फिटिंग अयिते चूस्तुन्नाम। इदि फस्ट पार्ट वीडियो किंदिकि वस्तदन्नमाट। आल्रेडी नेनु इंकोक रेंडु वीडियोलु अयिते चेसा कंपल्सरीगा, रेंडु लेदा मूडु वीडियोलु अयिते वस्तायि अन्नमाट, कंपल्सरीगा चूडंडि। एंदुकंटे आ वीडियो लिंक अयिते किंद डिस्क्रिप्शनलो इस्ता। मीरु इंजन एला ओपन चेयालनि चूडालन्ना कूडा किंद डिस्क्रिप्शनलो लिंक उंटुंदि। लिंक ओपन चेसे आ वीडियो चूड़ो दाने अभी उठाएन। फस्ट पार्ट वीडियो, सेकंड पार्ट वीडियो, मूडो पार्टी, नागो पार्टी, प्रति पार्टी वीडियो किंक चूँगी। इध इंजन वार फिटा इंजन गेल रेट मन अभी अंत गेल रेट कथने मोतम वीडियो। नैक्स्ट वीडियो मन को क्लच एट फिटी कथने तरवा वीडियो बोर एट्लिए कथने इंको वीडियो बंट की एक्की स्टार्ट मोतमीन बंते स्टार्टे क्लारी एक्सप्लेन फ्रेंड्स। सरना वीडियो नचिंदी फ्रेंड्स अंदर की षेर अलागे वीडियो के अच्छे लाइक वीडियो लास्ट वर्क चूँ। हाई फ्रेंड्स, चूस्ट कट्टाल विलेज बाइक मेकानिक चैनल। मा चैनल नी सब्सक्राइब चेंडी, अलागे पक्कने कनिपिस्तुन्ना बेल आइकॉन बटन नी क्लिक चेंडी। मा चैनल नी सब्सक्राइब चेयडम द्वारा मा लेटेस्ट वीडियोस मीरु मिस काकुंडा उंटारु। अलागे मीकु एलांटि डाउट्स उन्ना मा व्हाट्सएप नंबर की वॉइस मेसेज चेयंडी। मा वीडियोस नी लाइक चेयंडी, शेयर चेयंडी, कमेंट चेयंडी। थैंक यू फ्रेंड्स। నుంచి మనకు సామాన్ ఏమేమి తెచ్చినాము, ఏం కథ, ప్రతి ఐటమ్ ఏమేమి ఫ్రిడ్జ్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తా మనం ఇంజన్లు ఏమేమి చేంజ్ చేస్తున్నాం, ఏమేమి కథ అని చెప్పేసి. సరే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇంజన్ ప్యాకింగ్ కిట్ అంటారు అన్నమాట దీన్ని. ఇంజన్ ప్యాకింగ్ కిట్, ఇంజన్ టోటల్ ప్యాకింగ్ కిట్ అనమాట. సరేనా, ఇది చూడవచ్చు మనకు. దీని ఎంఆర్పి రేట్ కూడా చూడవచ్చు మీరు. సరేనా, ఓకే. మనము ఇది మొత్తం ప్యాకింగ్లు ఉంటాయి అన్నమాట ఇందులో మనకు. సరేనా, మనకు క్లచ్ ఇది అండ్ బోరుది అవన్నీ వస్తాయి అన్నమాట ఇందులోనే. టోటల్ ఉంటుంది అన్నమాట. ఓకే, చూడొచ్చు. సరేనా, దీని తర్వాత మనం ఏమేమి తీసుకున్నాం, ఏం కదా, ప్రతి ఐటమ్ అయితే మీకు చూపిస్తాను నేను. సరేనా, దాని తర్వాత మన క్లచ్ లోపల వస్తాయి అన్నమాట. ప్లేషల్ ప్లేట్ ఇంకా దీంతో పాటు రెండు ప్లేట్లు ఉంటాయి అన్నమాట. ఇదొకటి ఇంకొకటి ఉంటాయి అన్నమాట. దీని ఎంఆర్పి రేట్ అయితే చూసుకోండి ఒకసారి అయితే. దీని ఎంఆర్పి రేట్ అయితే, ఎందుకంటే క్లచ్ అబ్బులు అంటారు అనమాట, క్లచ్ అబ్బులు అయితే పోయినాయి. నేను ఈ రెండు అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట, మొత్తం పోయినాయి అనమాట. పాతదానికైతే మనకు మంచి బండి పికప్ ఉండాలి అంటే ఈ రెండు చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూపించింది ఇది రెండు మనకు క్లచ్ ప్లేట్లు, దీంట్లో మధ్యలోనే కూర్చుంటాయి అనమాట. సరేనా, ఈ క్లచ్ అబ్బులు అంటారు, ఫస్ట్ది సెకండ్ది ఈ రెండు అనమాట. మొత్తం ఒరిజినలే అనమాట, మనం వేసే ఐటమ్ మొత్తం ఒరిజినలే. మీకు ప్రతి ఐటమ్ అయితే చూపిస్తా. సరేనా, క్లచ్ ప్లేట్ల మధ్యలో స్టీల్ ప్లేట్లు వాడతాం అనమాట, స్టీల్ ప్లేట్లు అంటారు దీంట్లోనే. దీంట్లో రేటు చూడొచ్చు ఒకసారి అయితే, 42 రూపాయలు ఏముంది ఒక్కొక్క పీసు. ఇవి మూడు పీసులు వస్తాయి అనమాట మనకి, చూడొచ్చు. 42 రూపాయలు ఉంది కదా, 42 రూపాయలు అనమాట. ఇవి సపరేట్గా ఉంటాయి అనమాట. ఇవి మూడు పీసులు వస్తాయి, ఆ మూడింటికి 42 రూపాయలు పడ్డది అనమాట. మొత్తం మూడు పీసులు ఇవి, అంటే ఇవి క్లచ్ ప్లేట్ల మధ్యలో వస్తాయి అనమాట. క్లచ్ ప్లేట్లు అయితే కావు, మనకి స్టీల్ ప్లేట్లు అంటారు దీంట్లోనే, స్టీల్ ప్లేట్లు. ఓకేనా, స్టీల్ ప్లేట్లు, దాంతోపాటు ఇవి క్లచ్ ప్లేట్లు అనమాట. క్లచ్ ప్లేట్లు చూడండి, ఇవి కూడా నాలుగు వస్తాయి అనమాట. సపరేట్గా ఉంటాయి ఇవి కూడా. ఒక్కొక్క దానికి రేట్ అయితే ఒకసారి చూడండి, 220 రూపాయలు ఉంది ఒక పీసు. నాలుగు పీసులు అనమాట మనం వాడాల్సింది, నాలుగు పీసులు అనమాట. చూడండి ఒకసారి అయితే చూడండి, నాలుగు సపరేట్గా వస్తాయన్నమాట. సుషిరా, 220 రూపాయలు ఉంది. ప్రతి దాని మీద రేట్ అంతే ఉంటుంది, మీరైతే చూడొచ్చు. నాలుగు మనకు నాలుగు కావాలి కాబట్టి నాలుగు వచ్చినాయి అనమాట. సరేనా, మనకు ఈ సపరేట్గా వచ్చినాయి అనమాట, ఒక్కొక్కటి అనమాట. ఇట్లా సపరేట్గానే వస్తాయన్నమాట ఈ హోండా దాంట్లో అయితే. సరేనా, ఇవి ఇప్పుడు తీసుకున్నాం కదా, ఈ టైమింగ్ చైన్ అనమాట. మనము టైమింగ్ చైన్ మొత్తం చేంజ్ చేస్తాం కాబట్టి టైమింగ్ చైన్ అనమాట. టైమింగ్ చైన్ మనకు ఇంకొకటి గైడ్స్ అనమాట, గైడ్స్ కూడా చూపిస్తాం మీకు. ఈ టైమింగ్ చైన్ రేట్ అయితే చూడండి మీరు ఒకసారి అయితే, రేట్ చూసారు కదా. ఇప్పుడు ఈ టైమింగ్ చైన్ గైడ్లు అనమాట, ఈ గైడ్లు ఒకసారి అయితే చూడండి. టైమింగ్ చైన్ గైడ్ అంటారు దీన్ని. దీని రేటు కూడా చూడండి ఒకసారి అయితే. ఇది టైమింగ్ చైన్ అంటే బోర్ మధ్యలో వస్తుంది అనమాట ఇది గైడ్. ఇది మనకు ఈ పెద్ద గైడ్ అంటారు దీన్ని. మనకు ఈ మ్యాగ్నెట్ లోపల వస్తుంది అనమాట, ఇది మ్యాగ్నెట్ కవర్ లోపల వస్తుంది అనమాట. దీని రేటు కూడా చూడొచ్చు, ఇది కూడా గైడే అంటారు. ఇంకొక చిన్న గైడ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇది ఇది అనమాట చిన్న గైడ్ అనేది. మొత్తం మూడు గైడ్లు వస్తాయన్నమాట టైమింగ్ చైన్కి వచ్చే గైడ్లు అనమాట. ఇవి మనం ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మనకు బండి అనేది స్మూత్ అవుతుంది అనమాట. సరేనా, దీని ఎంఆర్పి రేట్ కూడా చూడొచ్చు మీరు. సరేనా, ఇవి మొత్తం వచ్చేది ఇది. దాంతోపాటు మనకు స్ప్రింగ్ లబ్బర్ అవన్నీ వస్తాయన్నమాట, అవి తర్వాత చూపిస్తాం మీకు. ఇవి వచ్చేసి వాల్ ఆయిల్సిల్ అంటారు దీంట్లోని, వాల్ ఆయిల్సిల్. వాల్ ఆయిల్సిల్ ఒకసారి ఎంఆర్పి రేట్ అయితే చూడండి, 66 రూపాయలు ఏముంది. సరేనా, ఇవి మనకు ఇది ఒకటి అన బాండ్, ఒకటి త్రీ బాండ్.
త్రీ బాండ్ అంటే మనకు ఇంజన్ ప్యాకింగ్ అయితే రాదనమాట, మనకు ఈ త్రీ బాండ్ పెడితే మనకు మంచి పట్టు ఉంటుంది అనమాట. సరేనా, అనబాండ్ వచ్చేసేమో ప్యాకింగ్లకు ఎటర్నిక మాత్రమే. సరేనా, మీకు చూపిస్తాను నేను వీడియోస్ ఉంటే మీకు కూడా క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి. సరేనా, ఇది మనకు హెడ్ లోపల బీడింగ్ వస్తుంది కదా, పైన హెడ్ పైన బీడింగ్ వస్తుంది అనమాట లబ్బర్. ఈ లబ్బర్ అనేది పోయింది అనమాట, ఈ లబ్బర్ కూడా తీసుకొచ్చిన దీని ఎంఆర్పీ రేట్ అయితే చూడవచ్చు మీరు. సరేనా, ఇవి పక్కకి పెట్టేసిన తర్వాత ఇవి ఇంజన్ లోపల మనము బేరింగ్స్ అనమాట. మనం నిన్న ఎప్పుడు ఏమైనా చేసినా కూడా ప్రతి బండికి అయితే నేను ఇంజన్లో ప్రతి బేరింగ్ అయితే 100% చేంజ్ చేస్తాను. అన్ని బేరింగ్లు అనమాట, ఇవి మొత్తం మీద 5 బేరింగ్లు వస్తాయన్నమాట. మొత్తం 5 బేరింగ్లు ఇవి, అందులో రెండు ఉంటాయి, మొత్తం 5 బేరింగ్లు అనమాట. సరేనా, ఇదేమో వచ్చేసి మనకు ఫైమర్ గేర్ అనమాట, ఫైమర్ గేర్. ఈ ఫైమర్ గేర్ కూడా చేంజ్ చేస్తున్నా, దీని రేట్ అయితే చూడొచ్చు. ఎందుకంటే మనం ప్రతి ఐటెం అయితే మీకు చూపించాం అనుకోండి, మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది బండి ఫిట్ చేయించుకోవడం ఏమేమి చేంజ్ చేస్తారనేది. ఇవి పుష్ రాడ్ లబ్బర్ స్ప్రింగ్, ఇవి లబ్బర్ స్ప్రింగ్ ఉన్నాయి కదా, అది ఒకటి న్యూట్రల్ లైట్ పట్టి అనమాట. ఇవి మనకైతే ఇది మనకు ఇవి ఫిస్టింగ్ అయితే ఉషా అనమాట, మనం వాడేదైతే ఉషా ఫిస్టింగ్ వాడుతున్నాం. దీని ఎంఆర్పీ రేట్ కూడా చూడవచ్చు మీరు ఒకసారి అయితే. ఓకే, ఇవి మనకు ఇంకోటి ఏంటంటే మనకు ఇది ఇంజన్ ఆయిల్ డబ్బా, ఒకసారి అయితే చూడొచ్చు ఇంజన్ ఆయిల్ డబ్బా. మనకు హెడ్ లోపల వాల్స్ కూడా వస్తాయి కదా, వాల్స్ అయితే సపరేట్గా ఉంటాయి, వాళ్ళ లైట్ మిషన్ కానీ మనం తీసుకొని రిపేర్ అన్నీ మనకు చేపించుకొని వస్తాం కాబట్టి ఏం కాదనమాట. మనకి ఇప్పుడు ఏమేమి చేంజ్ అయినాయని చూపిస్తాం మీకు. ఇది కనెక్టింగ్ రాడ్ అనేది చేంజ్ అయిందనమాట, ఈ మనకు ఈ కనెక్టింగ్ రాడ్, దాంతోపాటు ఈ బేరింగ్స్ కనెక్టింగ్ రాడు, ఈ కనెక్టింగ్ రాడ్ మొత్తం కొత్తదే అనమాట. ఇది మనకి కొత్తది, దాంతోపాటు మనకి రెండు బేరింగ్స్ చేంజ్ చేసిందనమాట. ఇది ఇక్కడ ఒకటి, ఈ బేరింగ్ చేంజ్ చేసిండు, దాంతోపాటు అతల సైడ్ బేరింగ్ ఉంటుంది కదా, అతల సైడ్ బేరింగ్ అనమాట. ఈ రెండు బేరింగ్లు అనేవి లైట్ మిషన్ కానీ చేంజ్ చేస్తారు, దాంతోపాటు కనెక్టింగ్ రాడ్ చూపించిన కదా అది, ఈ బేరింగ్ రెండు బేరింగ్లు చేంజ్ అవుతాయి. దాంతోపాటు ఈ కనెక్టింగ్ రాడ్ అనేది లైట్ మిషన్ కాడ రిపేరింగ్ అయి మనకు మిషన్లో అయితే చేంజ్ చేసేస్తారు అనమాట. దాంతోపాటు మనకు హెడ్లో హెడ్ అని చెప్తే కదా, హెడ్ అనమాట, ఈ దీని లోపల వాల్స్ వస్తాయి, ఈ వాల్స్ అయితే రిపేరింగ్ అయ్యి వచ్చేస్తాయి అనమాట. వాల్స్ తెలిసే కదా మీకు, వాల్స్ అయితే మనము దీనికైతే చేపించినాం అనమాట వాల్స్ అయితే. దాంతోపాటు పిస్టింగ్ అనమాట, మనకు ఈ పిస్టింగ్ అయితే ఉన్నాం కదా, ఉషా పిస్టింగ్ అనమాట, ఇదైతే ఉషా కంపెనీ పిస్టింగ్. మనకి ఈ పిస్టింగ్ అనేది ఈ హెడ్ లోపల కట్ అయ్యి వస్తుంది అనమాట మొత్తం. ఇది కూడా లైట్ మిషన్ కార్ రిపేరింగ్ అయ్యి వస్తుంది. ఇది మనకు ఇంతకుముందుకు మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు క్లచ్ వీల్ అయితే చాలా అంటే చాలా ప్లే ఉండే, ఇప్పుడైతే చూసుకోండి క్లచ్ వీల్ లోపల అయితే లబ్బాలు అయితే పోయినాయి అనమాట. లబ్బాలు పోయినందుకు అట్లయినాయి, ఈ లబ్బాలు అయితే చేంజ్ చేసారు అనమాట. ఒకసారి అయితే చూడొచ్చు, ఇప్పుడైతే మనకి ఏమీ కావట్లేదు అనమాట, అట్లా షేకింగ్ అయితే కావట్లేదు. ఇంతకుముందుకైతే మస్తు షేకింగ్ అయ్యింది, ఇప్పుడైతే ఫుల్ టైట్ అయిపోయింది అనమాట. మనకు రిపేరింగ్ ఇచ్చేసి ఆటోమేటిక్గా అన్ని సెట్ చేసేస్తారనమాట. సరేనా, ఇప్పుడైతే మనం ఇక్కడ బేరింగ్లు అయితే పెట్టేద్దాం, ఇక్కడ అక్కడ సైడ్ అయితే మొత్తం బేరింగ్లు అయితే కొట్టేద్దాము. సరేనా, ఇప్పుడైతే నేను ప్రతి బేరింగ్ అయితే ఇంజన్లు అయితే నేను 100% అయితే చేంజ్ చేస్తాను, ఏ బండి ఇంజన్ ఫిట్ చేసినా కూడా. ఎందుకంటే ప్రతి బండి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను బేరింగ్స్ ఎందుకు చేంజ్ చేస్తాను అంటే అది మంచిగా లేకపోయినా కూడా 100%గా చేంజ్ చేస్తాను, అది మంచిగా ఏమన్నా ఉండను. ఎందుకంటే ఇంజన్లో హీట్ అయ్యి ఖరాబ్ అయిందో మంచిగుందో తెలియదు, ఎందుకంటే మనం ఇంజన్ ఇప్పినప్పుడు మనమైతే 100%గా అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే బేరింగ్ అయితే కొట్టేస్తున్నా, చూడవచ్చు మీరు ఈ బేరింగ్ అయితే ఇక్కడ సైడ్ అయితే కొట్టేస్తున్నా అనమాట. ఇంజన్ చెంబర్ బేరింగ్స్ అంటే కంపల్సరిగా ఎవరైనా ఇస్తారనమాట. సరేనా, ఎందుకంటే ఇప్పుడు మనం ఇంజన్ ఫిట్ చేస్తున్నాము, మధ్యలో పాత బేరింగ్స్ పెట్టి ఫిట్ చేసాం అనుకోండి, మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చి బేరింగ్ కూడా పోయిందనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి, మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేయాలంటే కస్టమర్కు రిస్క్, దాంతోపాటు మెకానిక్కి రిస్క్ అనమాట. మొన్ననే చేయించిన ఆ మెకానిక్ తన చేపిస్తే ప్రాబ్లం ఇట్లా వచ్చింది అని చెప్పేసి బయట మన పేరు ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమనే 100%గా మనది ఏమైనా పర్వాలేదు, మన పేరు మంచిగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంజన్ల ప్రతి ఐటెంతో పాటు బేరింగ్స్ కూడా చేంజ్ చేయండి, 100% అయితే బండి అయితే ఇంకా స్మూత్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఏమి మనము ఏం చేంజ్ చేసినా పర్వాలేదు, కానీ బండిలో ఇంజన్లో బేరింగ్స్ కూడా చేంజ్ చేసినాం కాబట్టి బండి అయితే ఇంకా స్మూత్ వెళ్తుంది అనే అవకాశం మనకు కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, బండి ఎప్పుడైనా ఫుల్ హీట్లో ఉంటాయి, హీట్లో ఉన్నప్పుడు ఆ బేరింగ్స్ అయితే మనకు ఎప్పుడు ఆయిల్లో ఉంటాయా ఉండయా తెలియదు కదా. అందుకోసమైనా పాత బేరింగ్స్ అయితే నమ్మొద్దు, పాత బేరింగ్స్ని అయితే ఎప్పుడైనా చేంజ్ చేసేసి కొత్త బేరింగ్స్ మాత్రమే వాడుకోవడానికే ట్రై చేయండి, జస్ట్ నా సలహా అనుకోండి అంతే. సరేనా, ఇప్పుడైతే నేను బేరింగ్స్ అయితే కొట్టేస్తున్నా, మొత్తం మనకైతే చెంబర్కి అయితే ఇక్కడ సైడ్ రెండు బేరింగ్స్ వస్తాయి, ఇంకొక చెంబర్ ఉంటుంది కదా దానికి ఒక రెండు బేరింగ్స్ వస్తాయి అనమాట, ఇంకొకటి ఏమో క్లచ్ లోపల వస్తాయి అనమాట. సరేనా, ఇంకొకటి మనం ఇప్పటిదాకా మేము కనెక్టింగ్ రాడ్కు బిగిన్కి చూపించినాక ఆ రెండు బేరింగ్స్ అనమాట మనకి ఇంజన్ లోపల వచ్చే మొత్తం బేరింగ్స్ అవే అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ చెంబర్కి అయితే చేంజ్ చేసిన, ఇంకొక చెంబర్ తీసుకుంటున్నా, ఇంకొక చెంబర్ తీసుకొని దీనికి కూడా బేరింగ్స్ కొట్టేస్తా, ఇవి కూడా కొత్త చేసేద్దాం. ఇక్కడ సైడ్ రెండు బేరింగ్స్ వస్తాయి కదా, ఈ రెండు బేరింగ్స్ కూడా నేను ఆటోమేటిక్గా కొట్టేద్దాం, ఈ బేరింగ్స్ కూడా కొత్త చేసేద్దాము. సరేనా, ఇక్కడ సైడ్ పెట్టేసి మనము మామూలుగా మనము పానతోటే కానీ మన నేనైతే దీంతోటి ప్రెస్ చేస్తున్న చూసారా, టీ పానతోటి మెల్లగా కొట్టేస్తున్నాను అనమాట. మెల్లగా కొట్టేస్తే ఆటోమేటిక్గా సింపుల్గా లోపలికి వెళ్ళిపోతుంది.
సింపుల్గా అంటే సింపుల్గా వెళ్ళిపోతుంది అన్నమాట, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ సైడ్ చిన్న బేరింగ్ వస్తుంది, చిన్న బేరింగ్ అయితే మనం పెట్టేద్దాము సరేనా. ఎందుకంటే మనకు బేరింగ్స్ అనేది నేను ఎప్పుడైనా ఏ ఇంజన్ చేసినా కూడా కంపల్సరీగా అయితే చేంజ్ చేసేస్తా, అది ఎంత మంచిగా ఉండని కూడా. ఎందుకంటే మనకు మనం కొత్తగా వేసుకున్నాం అనుకోండి మనకు డౌట్ ఉండదు అన్నమాట, కస్టమర్ కూడా నమ్మకంగా ఇచ్చినట్టు ఉంటుంది బండి అని చెప్పేసి సరేనా. ఇప్పుడైతే మొత్తం బేరింగ్స్ అయితే కరెక్ట్ కూసోబెట్టేస్తున్నా, కరెక్ట్ కూసోబెట్టండి. కొద్దిగా లేకపోతే కొద్దిగా అయితే ఆయిల్ వేయండి, కొద్దిగా దిగకపోతే అయితే లైట్గా ఆయిల్ అయితే వేయండి. కొద్దిగా ఆయిల్ వేస్తే ఏంటంటే ఇంకా ఫ్రీగా దిగుతుంది అన్నమాట అట్లని చెప్పేసి సరేనా. మనకు సింపుల్గా అంటే సింపుల్ దిగిపోతుంది. ఇగో ఇట్లా ఈ టైప్ అయితే కూసోబెట్టండి, మొత్తం సింపుల్గా అంటే సింపుల్గా ఇట్లా దిగిపోతుంది మొత్తానికి. ఇట్లా ఇంజన్కి ఇట్లా మొత్తం సమానం రావాలన్నమాట. ఇంజన్ చెంబర్ ఉంది కదా, లోపల సైడ్ చూస్తే మనకు సమానం అనిపించాలన్నమాట, కరెక్ట్ కూసుందా కూసలే అని ఒకటి ఉండాలి అయితే చెక్ చేసుకోవాలి మేము, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇంకోటి సరేనా, ఈ చెంబర్ అయితే మనకు మొత్తం కొట్టేసినాం, ఈ చెంబర్ తోటి అయితే పని లేదనమాట. ఈ చెంబర్ తోటి అయితే మనము ఇంజన్ ఫిట్ చేయలేమన్నమాట. ఈ మధ్యలో చెంబర్ ఉందా, ఈ బండికి మాత్రము ఈ మధ్యలో చెంబర్ తోటే ఇంజన్ ఎక్కించుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యలో చెంబర్ తోటే ఎక్కించుకోవాలి. అక్కడ కొనేది ఇక్కడ కొనేది కాకుండా ఈ మధ్యలో వస్తాయన్నమాట సెంట్రల్రా, ఈ సెంట్రల్ పీస్ తోటే ఎక్కించుకోవాలన్నమాట ఈ బండికి మాత్రమే సరేనా. ఎందుకంటే దీనికి మనకు నీకు చూపిస్తాను మీకు లాస్ట్లో మీకు అర్థమవుతాడు, మధ్యలో చెప్తాను మీకు అర్థమవుతాడు సరేనా. ఇప్పుడు నేను న్యూట్రల్ లైట్ పట్టే అనమాట, ఇది అంటే మనకు న్యూట్రల్ లైట్ సరిగా రావట్లేదు, ఒకటే వచ్చిపోతుంది అంటే ఈ న్యూట్రల్ లైట్ పట్టి అయితే ఇంజన్ ఇప్పినప్పుడు కంపల్సరీ అయితే ఈ పట్టి అయితే కొత్తది వేసేయండి. ఎందుకంటే మనకు ఇంజన్ ఫిట్ చేసినప్పుడు ఆ పట్టి కూడా ఏమైనా ప్రాబ్లం చిరిగిపోయినా కూడా మనకి ఈ న్యూట్రల్ లైట్ పట్టి కొత్త చేసినాం అనుకోండి, న్యూట్రల్ లైట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం మొత్తం ఇంజన్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత న్యూట్రల్ లైట్ రాలేదనుకోండి మళ్ళీ ఇంజన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అట్లాంటి పరిస్థితులు కూడా చాలా ఉంటాయి అన్నమాట. అందుకోసమనే ముందు జాగ్రత్త కోసం అనేది మన ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఈ పట్టి అయితే చేంజ్ చేయండి. ఆ పట్టి కూడా ఎంత మంచిగా లేకున్నా కూడా అది కొత్తది వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పాతది వాడి పనిచేస్తుందో పనిచేస్తుందో మనకు తెలియదు, ఒకవేళ పనిచేసినా కూడా కొత్త పట్టి వేసుకోండి, జస్ట్ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది అంతే సరేనా. ఇది చేంజ్ చేసుకుంటే మనకు కూడా డౌట్ అనేది పోతుంది అన్నమాట, అందుకోసమని సరేనా. కరెక్ట్ కూసోబెట్టండి, దీన్ని కరెక్ట్ కూసోబెట్టండి, ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి అన్మాతం ఇట్లా అంటే చేతితో అంటే అన్మాతం కిందికి వెళ్తుంది, కరెక్ట్ చూడండి ఇట్లా. ఓసారి క్రాస్ పోతుంది అనమాట, క్రాస్ పోనీయకుండా అన్మాతం ప్రెస్ చేయండి. ఇప్పుడు లోపల సైడ్ ప్రెస్ చేసినాం కదా, ఇక్కడ లోపల సైడ్కి వచ్చింది కదా, ఇక్కడ ఇదైతే లోపలికైతే ఒత్తిపెట్టండి, ఇట్లా లోపలికైతే ఇట్లా ఒత్తిపెట్టేసేయండి. ఓకే, మనకి ఇక్కడైతే సెట్ చేసేసినాం న్యూట్రల్ లైట్ పట్టి కూడా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది చూడొచ్చు. ఓకేనా, దీన్ని తీసి పక్కకి పెట్టేసేయండి. ఇక దీన్ని తీసి పక్కకి పెట్టేసి ఇప్పుడు మనము బండి అయితే స్టార్ట్ చేద్దాము, ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పటి నుంచి మనకు గేర్లు ఎట్లా ఫిట్ చేయాలి, ఏం కథ మనకు గేర్లు రూపాయలు ఏమేమి ఉన్నాయి ఏం కథ అని చూపిస్తా. నేను ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు మీకు చూపించిన గేర్లు అయితే ఏమి ఖరాబ్ కాలేదు, అన్నీ మంచిగానే ఉన్నాయి అని చెప్పేసి అయితే చూపించిన అనమాట. మీకైతే తెలుసు ఆల్రెడీ చూపించిన, ఒకవేళ ఆ వీడియో చూడిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఒకసారి అయితే చూడండి సరేనా. ఇప్పుడైతే నేను ఎట్లా మనం ఏం చేయాలి ఏం కథ అనేది క్లారిటీగా అయితే మీకు చూపిస్తాను అనమాట. నేను ప్రతిదానికి అయితే ఆయిల్ వేసి పెట్టుకుంటున్నాను అనమాట, జర కొద్దిగా లూజుగా ఎక్కాలని చెప్పేసి సరేనా. బేరింగ్స్ కానీ దానికి కానీ మొత్తం ఆయిల్ వేసేస్తున్నా. చూడొచ్చు మనము ఇప్పుడు మీకు గేర్స్ చూపిస్తా ఒకసారి దగ్గర నుంచి చూడండి, గేర్స్ ఏమైనా పోయినాయా మన డ్యామేజ్ అయితే. మీకు డ్యామేజ్ అయితే అక్కడ సైడ్ గీతలాగా పడతాయి అనమాట, చూడండి ఒక్కొక్క గేర్ అయితే చూపిస్తున్నా మీకు. గేర్లు అయితే మనకు చూడొచ్చు ఇట్లా రౌండ్గా తిప్పుతున్నాం కదా, ఒకసారి అయితే చూడండి గేర్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. పర్వాలేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకవేళ మనకు గేర్లు పోయినాయి అని అంటే ఈ వాచర్ అయితే తీయాలి. ఇక్కడ సైడ్ అయితే వాచర్ స్కూల్ ఎవరితో పెట్టిట్లంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు అనమాట. ఇది వాచర్ బయటకు వస్తేనే ఈ గేర్ అనేది బయటకు వచ్చేస్తాయి అనమాట. గేర్లు అయితే మనం వేసుకోవచ్చు అనమాట సరేనా. ఇవే అనమాట మనకు లోపల ఉండే గేర్. ఇవి ఇంకొక చాప్ట్ ఉంటుంది అనమాట, ఇదేమో క్లచ్ చాప్ట్ అంటారు, ఇది క్లచ్ చాప్ట్, ఇదేమో మన మెయిన్ చాప్ట్ ఇది సరేనా. ఇది దీనికి చూడండి ఒకసారి అయితే, దీనికి కూడా గేర్లు గమనించండి, మీరు మెయిన్గా గేర్లు గమనించండి మన గీతలు పడ్డాయి ఎట్లున్నాయని చెప్పేసి. గేర్లు అంటే చాలా బాగున్నాయి అనమాట, అందుకోసమనే గేర్లు అయితే ఏమి చేంజ్ చేయట్లేదు. దీని లోపల ఏమేమి వస్తుంది ఎట్లా ఫిట్ చేసుకుంటాం ఏం కథ అనేది మీకు కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను అనమాట. ఈ గేర్లు అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటే పెద్ద అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు అనమాట. ఒకసారి అయితే మీకు చూపిస్తాయి, ఇది మనకు క్లచ్ షాఫ్ట్ అనమాట. కింది సైడ్ క్లచ్ వస్తుంది కాబట్టి మనకు కింది సైడ్ అయితే వేసేసుకోవాలి. ఇది ఇక్కడ సైడ్ చూడండి, కింది సైడ్ అయితే వేసేస్తున్నా. ఒకసారి అయితే చూస్తారు కదా ఈ క్లచ్ సైడ్ కాబట్టి, క్లచ్ సైడ్ ఇగో ఇక్కడ సైడ్ వాచర్ ఉంది కాబట్టి ఈ గేర్లు అయితే ఇక్కడ ఊసిపోవన్నమాట. ఎట్లున్నాయి అట్లే ఉంటాయి అన్నమాత మనం చేతితో ఫిట్ చేసుకోవచ్చు. మనం ఇట్లా పట్టుకొని ఇట్లా ఎక్కడెక్కడ ఊపినా కూడా ఊసిపోదు అనమాట, అన్నమాతం ఉంటాయి అనమాట గేర్లు మాత్రం. ఒకవేళ ప్రాబ్లం వస్తే ఆ వాచర్ తీసేసి ఏ గేర్ పోయిందో ఆ గేర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ గేర్లు అయితే ఒక సైడ్ అయితే ఊసిపోతాయి, చూసిరా ఇట్లా వన్ సైడ్ అయితే ఊసిపోతాయి. ఇక్కడ సైడ్ అయితే వాచర్ వచ్చింది. ఇంకొకసారి మీకు చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థం కానీకే ఈడు వరకే అనమాట. ఈ లోపల ఏమైనా గేర్లు వచ్చినాయి అనుకోండి ఇక్కడ సైడ్, ఈ గేర్లు అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా అయితే బయటకు వస్తుంది. ఇక్కడ సైడ్ రావాలంటే ఈ వాచర్, ఇక్కడ సైడ్ మనకు వాచర్ అయితే తీయాలి.
ఈ గేర్ కూడా దియాలంటే ఇక్కడ సైడ్ వాచర్ ఉంది కదా, ఈ వాచర్ అయితే దియాలన్నమాట. ఇక్కడ సైడ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ సైడ్ అయితే లాక్ ఉంటుంది అనమాట, లాక్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సరేనా, ఇక్కడ సైడ్ అయితే ఒక వాచర్ వచ్చింది చూసిరా, వాచరు దాంతోపాటు ఒక గేర్ వచ్చింది. ఈ గేరు దాని కింద ఏమేమి వచ్చింది, దాని కింద ఒక బుష్ వచ్చింది అనమాట, ఈ చిన్న బుష్ లాంటిది ఉంది ఇది వచ్చింది. దాని తర్వాత ఈ గేర్ వచ్చింది అనమాట. ఈ గేర్ ఎట్లా వేసుకునే ఏం కాదు, ఇట్లా తిప్పేసుకునేం కాదు, దాంతోపాటు ఇట్లా ఉల్టా తిప్పేసుకున్నా కూడా ఏం కాదనమాట. సరేనా, ఇట్లా తిప్పేసినా ఏమి కాదు. సరేనా, ఇదైతే కరెక్ట్ ఇట్లా పెట్టేసేయండి. కరెక్ట్ పెట్టేసి ఏం చేశారంటే అన్మాతం మనము గేర్లు అయితే కూసబెట్టుకుందాం. సరేనా, ఇట్లా సింపుల్గా ఇట్లా మనకు గేర్లు అయితే వర్క్ చేస్తాయి అనమాట. అన్మాతం ఇది ఇట్లా కూసబెట్టండి, ఇక్కడ సైడ్ కూసబెట్టండి. ఇది కింది సైడ్ రావాలి, ఇది పైన సైడ్ రావాలి. అంటే మనకి ఇక్కడ చైన్స్ ప్యాకెట్ కూర్చుంటుంది కదా, ఇది పైన సైడ్ రావాలన్నమాట. ఇక్కడ సైడ్ కరెక్ట్ కూసబెట్టండి, కింది సైడ్ అయితే అన్మాతం చేతితోటి అయితే ప్రెస్ చేయండి. సరేనా, ఇట్లా అన్మాతం ప్రెస్ చేయండి, కరెక్ట్ కూర్చుంటుంది. లేదనుకోండి ఆ గేర్ తీసి కూర్చోబెట్టండి అన్మాతం, ఆ గేర్ లేపండి కొద్దిగా, గేర్ లేపి అన్మాతం ఇట్లా ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా రెండు కూర్చుంటాయి. ఓకేనా, రెండు కూర్చుంటాయి. ఇప్పుడు మనకైతే ఇట్లా పనిచేయవు, ఇది పని చేయాలంటే అన్మాతం కింది సైడ్ అయితే ఇట్లా లేపాలన్నమాట. ఇట్లా గేర్ అయితే ఇట్లా లేపాలి పైనకి, ఇట్లా లేపైతే రెండు తిరుగుతాయి అనమాట, ఇట్లా రెండు తిరుగుతాయి అనమాట. కొద్దిగా లేపితే తిరుగుతాయి, లేకపోతే అట్లే పట్టుకొని ఉంటాయి అనమాట. సరేనా, ఇట్లా పట్టుకొని ఉంటాయి, గేర్ కొద్దిగా లేపితే తిరుగుతాయి. ఈ ఒక విషయాన్ని అయితే గమనించండి, గేర్ తిరుగుతలేవు అని చెప్పేసి అనుకోకండి, ఇట్లనే అవుతాయి. సరేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీని అయితే ఎక్కించుకుందాము. సరేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే చూడండి, ఇవి ఈ పిన్స్ అయితే ఎక్కించుకోవాలి. దీనిలకు ఒక మార్కింగ్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను నేను మార్కింగ్ ఎట్లుంటుంది ఇంకా అనేది. దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఉంటుంది, చూసిరా ఇక్కడ సైడ్ రైట్ సైడ్ అని ఉంది, అంటే ఆర్ అని ఉంది కదా, ఆర్ అంటే రైట్ సైడ్. సరేనా, రైట్ సైడ్కి వచ్చేస్తుంది, ఇది పెద్ద ప్యాకెట్కి వచ్చేస్తుంది, ఇదేమో క్లచ్ సాపెట్ ప్యాకెట్కి వచ్చేస్తుంది. ఒకసారి అయితే చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ అని ఉంటుంది, ఎల్లో ఎల్ అని ఉంటుంది, దీని కింద ఎల్ అని ఉంటుంది. చూడండి ఒకసారి, ఎల్ అని ఉంది కదా, ఎల్ అని ఉన్నది మనకేమో మన క్లచ్ సైడ్ వస్తుంది అనమాట. ఇది ఒకటేమో ఇక్కడ సైడ్ వస్తుంది, ఒకటి సైడ్ ఏమో అక్కడ సైడ్ వస్తుంది. ఒకసారి చూడండి నేను ఎట్లా పెడుతున్నాను, ఒకసారి అయితే బాగా చూడండి. ఇది క్లచ్ సైడ్ చూసిరా, ఎల్ అనేది క్లచ్ సైడ్ పెట్టాలి, ఆర్ అని ఉంటుంది, ఆర్ ఆర్ అనే ఉంటుంది దీనికి ఇతర సైడ్, ఇతర సైడ్కి వచ్చేసి ఆర్ అని ఉంది కదా, ఆర్ అనేది ఈ దానికి వచ్చేస్తుంది అనమాట. సరేనా, ఎట్లా కూసబెట్టాలి ఏం కథ అనేది మీకు చూపిస్తాను నేను. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే చూడండి, ఒకసారి చూడండి బాగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఆర్ అనేది ఇక్కడ సైడ్ కింది సైడ్ ఇట్లా లేపి దీని కింద కూసబెట్టాలన్నమాట. ఇక్కడ సైడ్ గాలలాక ఉంది కదా, దాంట్లో కూసబెట్టాలి. కూసబెట్టి ఇట్లా కరెక్ట్గా అనండి, కరెక్ట్గా అన్న తర్వాత ఇక్కడ సైడ్ వచ్చేసి చూసిరా ఇక్కడ. సరేనా, ఈ ఇక్కడ ఎల్ అని ఉంది కదా, ఎల్ అనేది కింది సైడ్ ఇట్లా కింది సైడ్కి ఇట్లా పైన సైడ్కి వేసేస్తున్నాం ఇట్లా. సరేనా, ఇంకొకటి ఏంటంటే మీరు అక్షరాలు అనేవి మనకు కనిపిస్తాట్టు వేసుకోండి, కనిపిస్ కాకుండా ఉంటారు. సరేనా, అక్షరాలు అనేవి మనకు కనిపించాలి ఫిట్ చేసేటప్పుడు. సరేనా, ఇది మనకు ఇదేమో కింది సైడ్ వస్తుంది, మనకు క్లచ్ సైడ్ పోతుంది, చూసిరా క్లచ్ సైడ్ పోతుంది. ఇది ఇక్కడ సైడ్ అనేసి ఇట్లానే ఇట్లానే అన్మాతం ఇట్లా కూసబెట్టండి, సింపుల్గా ఇట్లా కూసబెట్టండి. అన్మాతం ఫ్రీగా తిరుగుతుందా లేదా చూడండి. ఇప్పుడు ఎట్లా కూసబెట్టాలనేది చూపిస్తాను చూడండి. అన్మాతం ఇట్లా ఇది వచ్చింది కదా ఫస్ట్ ఉంది, ఇప్పుడు నేనైతే ఆర్ దాన్ని కూసబెడుతున్నాను అనమాట. ఆర్ అనే మార్కింగ్ వచ్చింది కదా, దాన్ని అయితే కూసబెట్టిన దాన్ని గేర్ అయితే అన్మాతం చేతితో ఇట్లా అంటే సింపుల్గా ఇట్లా కూర్చుంటుంది అనమాట, కూర్చుంది కదా. దీనికైతే స్టేట్ వచ్చేసింది, దీనికి ఈ గేర్ అయితే కూర్చుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి, సింపుల్గా ఇప్పుడు కింది సైడ్ అనమాట, మనకు కింది సైడ్ అయితే నేను కూసబెడుతున్నాను. ఒకసారి అయితే క్లారిటీగా అయితే చూడండి, మీకు సింపుల్గా ఇట్లా పెట్టి అన్మాతం చేతితోటి ఇట్లా పైకని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఇట్లా కూర్చుంటుంది అనమాట. సింపుల్గా మనకు దీనికైతే స్టేట్ చేసేసిన, ఓకే మనకైతే స్టేట్ వచ్చేసింది. తర్వాత ఎల్ అని ఉంది కదా, దాన్ని అయితే కూసబెడుతున్నమాట. దాని తర్వాత ఎల్ అని వచ్చింది, దాన్ని కరెక్ట్ కూసబెట్టేసిన అనమాట. దాని తర్వాత మనకు ఈ రెండు స్టేట్ వచ్చేసినాయి, మనకైతే చూడొచ్చు కింది సైడ్ నుంచి పైన సైడ్ నుంచి స్టేట్ వచ్చేసినాయి. దీని లోపల ఒక బుష్ వస్తుంది అనమాట, చూసిరా ఇట్లా ఒక కరెక్ట్ స్టేట్ అనుకోవాలి. మనం పైన సైడ్ చూస్తే కూడా లోపల హోల్ వచ్చింది కదా, హోల్కి అయితే స్టేట్ ఉండాలన్నమాట. సరేనా, ఇట్లా మనకు సమానం ఉండాలి. ఒకటికి రెండు సార్లు అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నా చూడండి. ఇది ఆర్ అనేది వచ్చింది రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, రైట్ సైడ్ అయితే కరెక్ట్ దాన్ని కూసబెడుతున్నా రైట్ సైడ్. ఓకే, దీనికైతే కరెక్ట్ స్టేట్ వచ్చింది. ఇది లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ దాన్ని కరెక్ట్ ఇట్లా లేపి అన్మాతం దాంట్లో స్టేట్ చేసి కూసబెట్టాలి. ఓకేనా, అన్మాతం ఇట్లా దరిపి దాంట్లో కరెక్ట్ కూసబెట్టండి. అన్మాతం కూర్చుంటుంది, గాలలు ఉంటాయి కదా, గాలలో అయితే కూసబెట్టండి అన్మాతం. ఆ గాలలకు స్టేట్ వచ్చిన తర్వాత అక్కడ బుష్ వస్తుంది, దీనికి స్టేట్ అనండి, స్టేట్ అని చూడండి. ఒకటికి రెండు సార్లు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట అర్థం కావాలని. సరేనా, ఇప్పుడు దీన్ని అయితే నేను స్టేట్ అంటున్నాను అనమాట. స్టేట్ అన్న తర్వాత ఆ బుష్ అయితే కరెక్ట్ కూర్చుంది కదా, ఒకసారి అయితే చూపిస్తారండి. ఇది పైన అయితే దొరుకుతూ ఉంది కదా, ఒకసారి చూపిస్తారండి. దీన్ని అయితే స్టేట్ అనుకోండి, స్టేట్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎట్లా కూసబెట్టినాము అట్లే సేమ్, ఓకేనా. అన్మాతం ఇట్లా కొద్దిగా లేపి కూసబెట్టండి, వాళ్ళ పక్కకు దొరికితే లేపి కూసబెట్టండి. ఓకేనా, ఇప్పుడైతే స్టేట్ వచ్చేసినాయి. ఓకేనా, ఇప్పుడైతే స్టేట్ వచ్చినాయి చూడండి. ఇట్లా స్టేట్ రావాలన్నమాట, దీనికి స్టేట్ రావాలి.
సరేనా. ఇప్పుడు మనకు దీంట్లో దీని లోపల ఒక బుష్ వస్తుంది, ఆ బుష్కి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసి పెడదాము మనమైతే. సరే ఇప్పుడైతే చూడండి, ఇక్కడ సైడ్ అయితే నేను ఆయిల్ వేస్తున్నా చూడండి. ఆయిల్ వేసేసి మనం సింపుల్గా కూసబెట్టుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే నేను ఆయిల్ వేస్తున్నా చూడండి. ఆయిల్ వేసి అన్మాతం ఈ బుష్ అనేది లోపల సైడ్ అయితే అన్మాతం ప్రెస్ చేయండి. ఆ బుష్ ఎక్కడ సైడ్ వేసినా ఏమి కాదు, భయపడకండి. ఎక్కడ సైడ్ తిప్పేసినా ఏమి కాదు, ఉల్టా వేసినా కూడా ఏమి కాదు. సరేనా, ఇప్పుడైతే నేను అన్మాతం ప్రెస్ చేసిన అన్మాతం కరెక్ట్ కూసుంది. ఇంకా కొద్దిగా పోవాలి, ఇదైతే మనకు ఈ బుష్ అయితే కరెక్ట్ కూసోలేదన్నమాట. ఇంకా కొద్దిగా ప్రెస్ చేసి ఆటోమేటిక్గా కూస్తుంది అనమాట. ఈ బుష్ని గట్టిగా ఇంకా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేసి ఆటోమేటిక్గా లోపల సైడ్ అయితే కూస్తుంది. సరేనా, ఇట్లా మనకు ఇంత ఇంత ఫ్రీగా తిరగాలన్నమాట. తిరిగిన తర్వాత ఇప్పుడు పక్క తరుగుతుంది కదా బుష్, ఇట్లా గట్టిగా వత్తండి. గట్టిగా ఇట్లా వస్తే ఇప్పుడు మనకు కరెక్ట్ కూస్తుంది అనమాట. మనకు ఆ బుష్ సరిగా కూసుకోకపోతేనే టైట్ అయితే గేర్లు ఒకసారి అయితే గమనించండి. సరేనా, మనము ఇవన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత ఇవి వర్కింగ్ చేస్తున్నాయా చేసలేవా ఏంది ఏం కథ అనేది ఇట్లా తిప్పి చెక్ చేసుకోండి. ఇట్లా తిప్పి గేర్లు పడుతున్నాయా పడతలేవా అని చెప్పేసి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. గేర్లు పడుతున్నాయా పడతలేవా ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఇట్లా తిప్పుకుంటా గేర్లు పడుతున్నాయా పడతలేదా అని చెప్పేసి ఇంత ఫ్రీగా తిరగాలన్నమాట. మనకు ఇంత ఫ్రీగా తిరిగితే ఆటోమేటిక్గా మనకు గేర్లు అనేవి వర్కింగ్ చేస్తాయన్నమాట. సరేనా, ఇంతే అనమాట, సింపుల్ అనమాట. ఇంతే ఉంటాయి అనమాట గేర్ లోపడైతే. మీకు ఒకటికి రెండు సార్లు అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థమైంది అనుకోండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సరేనా, ఇప్పుడైతే కరెక్ట్గా అయితే కూసబెట్టిన గేర్లు అయితే నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. గేర్లు అయితే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకున్నాను, మన బాధ్యత కాబట్టి ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటున్నా. సరే చూడవచ్చు మీరు కూడా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము కిక్ రాడ్ అయితే పెడదాం, కిక్ రాడ్ అయితే కూసే పెడదాం. కిక్ రాడ్కి ఎట్లుంటుంది చూడండి. కిక్ రాడ్ అయితే ఏం మూసిపోదు మనకైతే. ఒకసారి అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ సైడ్ అయితే టైమింగ్ ఇస్తాడు మీకు, ఇక్కడ సైడ్ అయితే టైమింగ్ ఇస్తాడు. ఇక్కడ సైడ్ మార్కింగ్ ఇచ్చింది చూసిన చిన్న చుక్క లాంటిది కనిపిస్తుందా, ఆ చుక్క లాంటిది ఉంటుంది అనమాట. అక్కడ సైడ్ అయితే టైమింగ్ ఇస్తాడు అనమాట. ఇది ఎట్లా కూసబెట్టాలి ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను అనమాట. ఇవైతే మొత్తం మనకైతే స్ప్రింగులు కానీ అన్నీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి, పర్వాలేదు. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే కూసబెట్టాలి. దీనికైతే వాచర్ గీచర్ అయితే ఏమీ లేదనమాట. అన్మాతం సింపుల్ సింపుల్గా ఇట్లా కూసబెట్టండి. ఒకసారి చూడండి, అన్మాతం సింపుల్గా ఇట్లా కూసబెట్టండి. ఈ కొండ వచ్చింది కదా, ఈ కొండ అనేది ఈ గాలి ఉంది కదా, ఈ గాలలో కూసబెట్టాలి. ఈ కొండ అనేది గాలలో కూసబెట్టండి అన్మాతం. ఈ గాలలో కూసబెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అన్మాతం ఇట్లా పెట్టేసి ఇక్కడ సైడ్ కొండి లాంటిది వస్తుంది చూడండి. ఇక్కడ సైడ్ కూడా చిన్న కొండి లాంటిది వస్తుంది. ఇక్కడ సైడ్ ఈ కొండిని ఈ ఇక్కడ సైడ్ గాలి ఉంది కదా, ఈ గాలలో కూసబెట్టండి. ఓకేనా, ఇక్కడ సైడ్ గాల ఉంది, ఇక్కడ సైడ్ గాలలో కూసబెడుతున్నా. అబ్బా జారి, ఇట్లా మనకు ఈ టైర్ మీద వేసుకుంటే ఒకటే జారి కింద పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా, మళ్ళీ చూపిస్తా చూడండి. ఇక్కడ సైడ్ ఈ కొండి ఈ గాలలో వచ్చింది చూడండి. ఇక్కడ ఈ కొండి ఈ గాలలో వచ్చింది. ఇక్కడ సైడ్ ఈ కొండి ఉంది కదా, ఇక్కడ సైడ్ ఈ కొండిని ఇక్కడ సైడ్ ఈ గాలలో పెట్టండి. ఈ గాలలో పెట్టి అన్మాతం ప్రెస్ చేయండి ఇట్లా. ఓకేనా, అన్మాతం ఇక్కడ ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ సైడ్ ఇది వచ్చింది. సరేనా, ఇక్కడ ఓళ్ళు ఇక్కడ ఓళ్ళు రెండు ఓళ్ళల్లో ఇక్కడ ఇక్కడ కూసబెట్టండి. సరేనా, అర్థమైంది కదా. ఇంతే అనమాట ఇక ఈ కిక్ రాడది గింతే అనమాట. సరేనా, ఇప్పుడు మనము బిగిన్ ఎక్కించుకుందాం. మనకు బిగిన్ ఎక్కించుకుంటే సరిపోతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రెండు అయితే కంపల్సరిగా మిస్ చేయదు. ఏమైనా అయితే మనకు ఇదైతే కంపల్సరిగా అయితే మిస్ చేయదు అనమాట. ఏమైనా అయితే మనకు కిక్ రాడ్ టైమింగ్ అనేది పోతుంది అనమాట. సరేనా, కరెక్ట్గా అయితే కూసబెట్టండి అట్లనే. సరేనా, ఇప్పుడైతే నేను చూడండి, ఇప్పుడైతే కనెక్టింగ్ రాడ్ అయితే కూసబెడుతున్నా. ఇక్కడ సైడ్ బేరింగ్స్కి అయితే ఆయిల్ వేస్తున్నా. ఇది మనకు కింది సైడ్ పోవాలి, ఇదేమో క్లచ్ సైడ్, క్లచ్ సైడ్ కాబట్టి కిందికి పోవాలి. సారీ, క్లచ్ సైడ్ మనకు కిందికి వేయాలి. ఇది మనకు ఒకసారి చూడండి, నేను ఎట్లా వేస్తున్నానే మీకు కూడా అర్థమైపోతుంది. సరేనా, మొత్తం ఆయిల్ వేస్తున్నాను నేను, రౌండ్గా అయితే ఆయిల్ వేస్తున్నా. చూడొచ్చు మొత్తం ఆయిల్ మంచిగా వేయాలన్నమాట. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకు ఫ్రీ అంటే చాలా ఫ్రీగా ఎక్కుతుంది అనమాట ఇంజన్ కూడా. చూడండి నేను ఎట్లా వేస్తున్నా చూడండి, కరెక్ట్గా క్లచ్ సైడ్ కిందికోవాలి. క్లచ్ సైడ్ ఉన్నది కదా, కిందికోవాలి. సరేనా, ఇప్పుడు నేను ఇట్లా వేస్తున్నాను అనమాట, ఇట్లా కరెక్ట్గా తిప్పి. ఇప్పుడు ఇది మనకు ఈ బిగిని కొద్దిగా టైట్గా ఎక్కుతుంది అనమాట, ఎందుకంటే మనము ప్లాస్టిక్ సుత్తతో అయితే దీన్ని కూసబెట్టాల్సి వస్తుంది. ఎంబడే అయితే కూసోదు అనమాట. ప్లాస్టిక్ సుత్తతో అయితే కరెక్ట్ కూసబెట్టండి ఇట్లా. అన్మాతము ప్లాస్టిక్ సుత్తనే వాడండి, మామూలు ఇంప సుత్తలు పెట్టి కొట్టకండి. సరేనా, అన్మాతం ప్లాస్టిక్ సుత్తతో ఇట్లా కొడితే బేరింగ్ ఉంటుంది కదా లోపల, బేరింగ్ అయితే లోపలికి దిగాలన్నమాట. దిగుతుంది లోపలికి అయితే ఇట్లా కొట్టండి, రౌండ్గా కొట్టండి. రౌండ్గా కొడితే ఆటోమేటిక్గా దిగుతుంది, దాని మీద అయితే కొట్టండి. సరేనా, రౌండ్ కొట్టండి, రౌండ్ కొడితే ఆటోమేటిక్గా లోపలికి అయితే దిగుతుంది. మనకు లోపలికి దిగిందా లేదా మనకు కూసుందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ చూడండి కరెక్ట్గా మీకు చూపిస్తా. ఈడ సమానం వచ్చేస్తుంది, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ఇది బయటకు వస్తలేదు, ఇక్కడ సమానం వచ్చి ఆనింది. ఇంత ఇట్లా ఇట్లా వచ్చి ఆనింది అనమాట, కరెక్ట్ కూసుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్ కూస్తే అంతకు వచ్చి ఆగుతుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే మనకి ఇంజన్ మొత్తం ఎక్కించేసినాము, ఇంజన్ వర్క్ మొత్తం ఎక్కించేసినాం అనమాట. ఇది త్రీ బాండ్ అనమాట. త్రీ బాండ్ గురించి చెప్తాను చెప్పినా కదా, దీనికైతే ప్యాకింగ్ రాదనమాట, ఇంజన్ ప్యాకింగ్ అయితే రాదనమాట దీనికి ఈ బండికి అయితే. అయితే ఈ త్రీ బాండ్ అనేది మనకు లీకేజీ ప్రాబ్లమ్స్ అయితే రానియకుండా ఉంటుంది అనమాట. దీనికి అనబాండ్ పెడితే ఏంటి అంటే ఓవర్సైడ్ లీకేజీ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది పెట్టినాం అనుకోండి, ఈ త్రీ బాండ్ అనేది పెట్టినాం అనుకోండి,
సేమ్ ప్యాకింగ్ ఎట్లుంటుందో అదే టైప్ అయితే మనకైతే ఉంటుంది అనమాట. మనం మళ్ళీ ఇంజన్ ఇప్పేంత వరకు అదే మనకు సౌకర్యం ఇచ్చేస్తుంది అనమాట. అంటే మనకు బయటికి లీకేజ్ కాకుండా జాగ్రత్త ఉంటుంది అనమాట. మన ప్యాకింగ్ చేసినట్టే ఉంటుంది అనమాట, సేమ్ టు సేమ్ అనమాట. అందుకోసమనే నేను ఒకటి త్రీ బాండ్ ఒకటి అన బాండ్ తీసుకున్నా. అన బాండ్ వచ్చేసి మనం ప్యాకింగ్లకు అయితే ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట, ప్యాకింగ్ల కోసమే వస్తుంది అనమాట. ఈ త్రీ బాండ్ అనేదేమో ఇట్లా మధ్యలో ఏమైనా ప్యాకింగ్ లేని దాంట్లో మనం అతకబెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసమనే ఇది కూడా లీకేజ్ అయితే కాదనమాట. పల్సగా పెట్టండి, పెద్ద అవసరం లేదు. ఇది కూడా పల్సగా పెట్టండి, ఎక్కువ పెట్టకండి. మరీ దుద్దితే మనకి ఏంటంటే ఎక్కువ దుద్దినాం అనుకోండి అది మొత్తం అతకపోయి మనం ఇంజన్ ఆయిల్ వస్తాం కదా ఆయిల్లో మిక్సింగ్ అయ్యి మళ్ళీ ఆయిల్ పంప్ కాడొచ్చి తడతాయి అనమాట. అందుకోసమనే తక్కువ పెట్టుకోవాలి. నేను ఎంత తక్కువ పెట్టినా నేను చూపిస్తాను. నేను మొత్తం పెట్టేసి నేను రౌండ్ ఇట్లా రౌండ్ అంటున్నా మొత్తానికి ఇట్లా తక్కువ 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 చేయండి. ఎంత పల్సగంటే అంత పల్సగా పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టొద్దు సరేనా. ఇట్లా మొత్తం ఇప్పుడు మళ్ళీ దుద్దుకుంటూ వచ్చినా కదా దాన్ని ఎల్పుగా అంటున్నాను అనమాట. మొత్తానికి ఇట్లా రౌండ్గానండి. ఇట్లా రౌండ్ అంటే ఏంటంటే మనకు సింపుల్గా అంటే సింపుల్గా కూర్చోబెట్టుకోనికి అవకాశం కూడా. ఈ ప్యాకింగ్ దుద్దిన కూడా అనబాండ్ దుద్దిన కూడా పల్సగా దుద్దాలి సరేనా. మొత్తం పల్సగా దుద్దాలి. ఈ త్రీ బాండ్ దుద్దిన కూడా పల్సగా దుద్దాలన్నమాట. కాలు ఇంజన్ చెంబర్ వరకు అంటేటట్టే దుద్దాలన్నమాట. ఇట్లా దుద్దిన తర్వాత ఎల్పుగా అనండి. ఎల్పుగా అంటే మనకు పల్సగా అయిపోతుంది అనమాట. మొత్తం పల్సగా వేయండి, ఒత్తుగొత్తుగా అంటింతాన మళ్ళీ ఇంజన్ లోపలికి వెళ్లకుండా పల్సగా ఇట్లా దుద్దండి. ఇంజన్ కూడా బయటికి వెళ్లకుండా దుద్దండి. ఎందుకంటే మనం పల్సగా దుద్దినాం అనుకోండి అసలు కనిపించదు అనమాట. మనం ఇంజన్ ఫిట్ చేసినట్టు అసలు కనిపించనే కనిపించదు అనమాట సరేనా. ఓకే, ఇక్కడ సైడ్ అయితే మొత్తం అయిపోయింది. మనకైతే మొత్తం ఫిట్ చేసేసినాము ఓకేనా. ఈ చెంబర్కి అయితే మనం ఆయిల్ వేద్దాం. ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఆయిల్ వేసి ఫిట్ చేద్దాం. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మొత్తం ఆయిల్ వేద్దాము ఇది సరేనా. ఇప్పుడైతే ఈ చెంబర్ అయితే ఎక్కిస్తున్న. ఇది పెద్ద చెంబర్ అనమాట. పెద్ద చెంబర్కి దానికి దీనికి మొత్తం ఆయిల్ వేసేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ వేసేయండి, మొత్తం ఆయిల్ వేసేయండి. మొత్తం ఇంజన్ మొత్తానికి ఆయిల్ వేసేయండి. ఈ చెంబర్ కానీ దాని కానీ మొత్తం ఆయిల్ వేసేసి కరెక్ట్ కూసబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంత ఇంత ఫ్రీగా పెట్టాలన్నమాట ఆయిల్ అయితే. ఇంత ఫ్రీగా వేసేస్తే ఏంటంటే మనకు ఇంజన్ కూసుంటప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా కూసుంటుంది అనమాట, ఇబ్బంది పెట్టదు అనమాట సరేనా. ఇప్పుడు ఇక్కడ సైడ్ బేరింగ్లు వచ్చినాయి కదా, ఈ బేరింగ్లో కూడా ఆయిల్ వేసేస్తున్నాను అనమాట. కంపల్సరిగా బేరింగ్లో కూడా ఆయిల్ వేయండి, మర్చిపోవద్దు సరేనా. ఇక్కడ సైడ్ కూడా ఆయిల్ వేసేయండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకు బేరింగ్లు ఏడేడ కూస్తాయి, ఏడేడ బుషులు కూస్తాయి, ఏడేడ కిక్రాడు కూస్తుంది అని చెప్పేసి అక్కడ సైడ్ మొత్తం కొద్దిగా ఆయిల్ వేసేయండి. సింపుల్గా అంటే సింపుల్గా దిగుతాయి అనమాట లోపల సైడ్ అయితే సరేనా. ఇప్పుడైతే నేను చూడండి కరెక్ట్ కూసబెట్టేస్తున్నా. అన్నీ ఒకసారి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, మళ్ళీ ఏమన్నా మర్చిపోయినామా ఇంజన్ లోపల అని చెప్పేసి మనం ఇంజన్ ఫిట్ చేస్తుంటప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఇట్లా ఫిట్ చేసేసుకోవాలి సరేనా. జాగ్రత్తగా ఫిట్ చేయాలి సరేనా. ఇప్పుడు అన్మాతం ఇట్లా పెట్టండి. అన్మాతం పెట్టి ప్లాస్టిక్ సుత్త తీసుకోండి. ప్లాస్టిక్ సుత్తతోటి కొట్టాలి ఇట్లా. అన్మాతం ప్లాస్టిక్ సుత్తతో సింపుల్గా కొట్టాలన్నమాట. ఇట్లా జాగ్రత్తగా చేయాలన్నమాట పని మాత్రం. చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి మనం ఏమైనా మిస్టేక్ వచ్చినా ఏంది ఏం కథ అని చెప్పేసి. ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి మన బాధ్యత సరేనా. ఓకే, ఇప్పుడు మెల్లగా దిగుతుంది అనమాట. ఇక్కడ సైడ్ ఇట్లా మెల్లగా దింపండి. కరెక్ట్గా పెడితే ఆటోమేటిక్గా కూస్తుంది అనమాట ఇంజన్. స్ట్రేట్గానండి, స్ట్రేట్గానండి. ఇంజన్కి డాల్ఫిన్స్ ఉంటాయి కదా, ఆ డాల్ఫిన్స్ కూడా చెక్ చేసుకోండి. డాల్ఫిన్స్ కంపల్సరీగా ఉంటాయి దానికి ఆల్రెడీ అయితే, మనమైతే తీయలేదు కాబట్టి సరేనా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే మొత్తం కూర్చుని చూసినా ఇంత సింపుల్గా కూసబెట్టాలి. ఓకే, మనకైతే కరెక్ట్ కూర్చుని చూసినా మొత్తం స్ట్రేట్గా వచ్చేసింది. మనం ప్యాకింగ్ పెట్టినట్టే వచ్చింది చూసినా, మనకు బయటికి గలీజ్ కనిపించకుండా అయితే ఉంది చూసిరా. ఇట్లా ఇంత ఇట్లా వేసుకోవాలన్నమాట మొత్తం అయితే వర్క్ అయితే. ఓకే, మనకైతే మొత్తం పర్ఫెక్ట్గా కూర్చుంది చూసినా. బిగిన్ కూడా మనకి ఇంత ఫ్రీగా తిరుగుతుంది అనమాట. ఇట్లా ఫ్రీగా తిరగాలన్నమాట సరేనా. ఇప్పుడు మనకి ఈ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ బోల్టాలు అయితే అన్ని వేసేద్దాం. ఇక్కడ సైడ్ ఏమేమి బోల్టాలు వచ్చినాయి, సైజులు ఉంటాయి, పొడుగు చిన్న సైజు ఉంటాయి అనమాట. ఆ సైజులు అయితే చూసుకొని వేసుకోండి. ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి. ఈ పొడుగు బోల్టు పొడుగు సైజు వేసేయండి. ఓ తన పొడుగు ఓ తన చిన్నది పెద్దది వస్తూ ఉంటాయి అనమాట. చూసుకోండి లోపలికి వెళ్ళిపోయింది అంటేనేమో, ఇప్పుడు ఇట్లా నేను వేసినా కదా సగముట్లో వచ్చి ఆగుతుంది. ఇట్లా ఇట్లా వచ్చి ఆగిందంటే మనకు ఏమి కాదనమాట. లోపలికి మొత్తమే లోపలికి పడిపోయింది అంటే మాత్రం ఆడ పెద్ద బోల్ట్ వస్తుంది అనేది అర్థం అనమాట సరేనా. ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇవన్నీ మనం ఒకటికి రెండు సార్లు అయితే ఈ బోల్టాలు అన్నీ వేసుకోవాలన్నమాట. ఏడేడే బోల్ట్ వచ్చింది, ఏడేడే బోల్ట్ వచ్చింది అనేది ఎక్కువ తక్కువ ఉంటాయి అనమాట. సైజులు అయితే ఎక్కువ తక్కువ ఉంటాయి సరేనా. మనం వేసుకుంటప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది బోల్ట్ ఇక్కడ కాదు ఇంకో తాను వస్తుంది అని చెప్పేసి మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. వేసుకుంటప్పుడే బోల్టాలు వేసుకొని ఫిట్ చేసేసుకుంటప్పుడే సరేనా. మనం అయితే ఫిట్టింగ్ అయితే కొద్దిగా ఫాస్ట్ చేసేద్దాం మనమైతే సరేనా. ఇప్పుడైతే నేను అన్ని బోల్టాలు అయితే వేసేసిన సరేనా. ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా బోల్టాలు ఏమైనా మిస్ అయినాయి ఇంకా తనే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోండి సరేనా. ఇప్పుడైతే మనం ఇక్కడ సైడ్ అయితే ఫిట్ చేద్దాం. చూడండి ఇక్కడ సైడ్ అయితే నేను ఫిట్ చేసిన ఆపోజిట్ ఫిట్ చేయాలి. ఇది కూడా
ఆపోజిట్ ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఫిట్ చేసినాక దానికి ఆపోజిట్ ఏది ఉంటే అది ఫిట్ చేసుకోవాలి. ఆపోజిట్ అంటే ఇక్కడ సైడ్ వస్తుంది, దీనికి ఆపోజిట్ అనమాట. ఇది ఇట్లా ఫిట్ చేసేసుకుంటే ఏంటంటే ఇంజన్ చెంబర్ బేరింగ్స్ ఉంటాయి కదా, ఆ బేరింగ్స్ అనేవి కరెక్ట్ కూస్తాయి అనమాట. మనం ఫిట్ చేసేటప్పుడు ఉల్టా పల్టా కాకుండా మన వల్ల ఎక్కడ ఏమైనా ఉన్నా కూడా కరెక్ట్గా ఎక్కుతుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే మనం కొద్దిగా ఫాస్ట్గా అయితే ఇవి బోల్టాలు అయితే ఫిట్ చేసేద్దాం. సరేనా, చాలా ఫాస్ట్గా అంటే ఫిట్ చేద్దాం, ఎందుకంటే మనకు టైం అంతా వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. ఈ బోల్టాలన్నీ ఒకటికి రెండు సార్లు అయితే జాగ్రత్తగా టైట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేయదు, మన చేతి మోపు ఎంత ఉంటుందో అంత టైట్ చేయండి. ఫుల్ టైట్ చేసి అయితే బోల్టాలు ఇరగొట్టి అయితే పరిచయం అయితే కావద్దు అనమాట. నార్మల్ మనకు ఫుల్ టైట్ అయిపోయింది అన్నంత వరకు అయితే టైట్ చేసి ఆపేసేయండి. సరేనా, ఇప్పుడైతే మనకైతే మొత్తం మీద అయితే బండి మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది అనమాట. అన్ని బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేసిన, ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడొచ్చు మొత్తం అయితే, మొత్తం మీద అయితే ఇంజన్ ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు మొత్తం అంటే మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లచ్ ఫిట్టింగ్ అనమాట. క్లచ్ ఫిట్టింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాం మీకైతే, అతి 2 డేస్లో అప్లోడ్ చేస్తా. కంపల్సరీగా అయితే ఆ వీడియో కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ప్రతి వీడియో అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా. సరేనా, నేను క్లచ్ ఫిట్టింగ్ అయితే ఎట్లా చేసినా ఏం కథ అనేది కూడా ఇప్పుడు నీకు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినానో అంతే మంచిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నేర్చుకోవాలి, మీరు నేను నేర్చుకోండి, మీరు కూడా బాగుపడండి అని చెప్పేసి అయితే నేను వీడియోలో తీస్తున్నా. సరేనా, నాకైతే లైక్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే ఇలాంటి ఇంకా ఇంట్రెస్ట్ వీడియోస్ అయితే మీకు ఎప్పుడు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. సరేనా, ఓకే ఫ్రెండ్స్, మరొక సెకండ్ పార్ట్ వీడియోలో అయితే కలుస్తా. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ